అష్టభుజి. ఇరవై ఒక్క సెంటీమీటర్ల ఏ ఫోర్ సైజ్ కాగితం 3 సమాన భాగాలుగా చేసుకోండి. 1/4 వంతు వెడల్పు తొలగించండి. ఇప్పుడు 14.3 సెంటీమీటర్ల పొడవు కలిగిన దీర్ఘ చతురస్రం ఏర్పడింది. ఇప్పుడు 30/7 సెంటీమీటర్లు కలిగిన దీర్ఘ చతురస్రం తయారయ్యింది. స్కేల్ ఉపయోగించి రెండు వైపులా 3 సెంటీమీటర్లకు 1 చొప్పున 9 అడ్డు గీతలు గీసుకుని 10 సమభాగాలు చేసుకోండి. ఇప్పుడు వాటిపై మూలల గుండా అడ్డుగా గీతలు గీసుకోండి. ఒక బిందువు విడిచి మరో బిందువు ప్రత్యామ్నాయంగా గీయబడతాయి. ఇలాగే వ్యతిరేక దిశలో మూలల నుండి కూడా గీతలు గీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ ఉపయోగించి ఒక్కొక్క గీతను మడవండి. మనం కాగితాన్ని గీతల వెంబడి చక్కగా మలిచినట్లయితే అందమైన అష్టభుజి వస్తుంది. చివరగా మిగిలిన చిన్న భాగం కత్తిరించండి. మిగిలిన వాటిని దగ్గరగా మడుస్తూ పై చిన్న అంచులను లోనికి నొక్కి ఉంచండి. ఇప్పుడు రెండు వైపులా 3D అష్టభుజి ఏర్పడుతుంది. వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ గణిత శాస్త్రవేత్తగా ఆర్టర్ స్ట్రో అనే అతడు తయారు చేసిన నమూనా ఇది.